Hello friends, welcome to S4VIDZONE. If you are visiting this channel for the first time, please subscribe our channel for more interesting videos. Telugu industry lo top range unna hero lu aradajan mandi unnaru. Andulo Chiranjeevi, Pavan Kalyan, Mahesh lanti vallanu pakkan pedite NTR, Ram Charan, Prabhas next vastaru. Aithe vaalla tarvata second grade hero lu kondaru unnaru. Vallevaro ee roju video lo chuddam. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నాని. ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ హీరోల్లో నాని టాప్లో ఉన్నాడు. ఈయన మార్కెట్ ధర 30 కోట్ల పైనే ఉంది. మెగా మేనల్లుడు అయిన సాయి ధర్మ తేజ్ కూడా చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో తన రేంజ్ 32 కోట్లకు పెంచుకున్నాడు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫిదా, తొలి ప్రేమ, గద్దల్కొండ గణేష్ లాంటి సినిమాలతో 30 కోట్ల మార్కెట్ తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు, గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి సంచలన విజయాల తర్వాత విజయ్ స్లో అయ్యాడు. అయినా కూడా ఈయనకు సరైన సక్సెస్ పడితే 30 కోట్ల మార్కెట్ సొంతం. నాగ చైతన్య మజిలీ సినిమాతో 37 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈయనకు కూడా దాదాపు 28 నుంచి 30 కోట్ల మధ్య మార్కెట్ ఉంది. రామ్ గత ఏడాది ఇష్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మార్కెట్ 35 కోట్లకు ఫిక్స్ అయిపోయింది. నితిన్ భీష్మ సినిమాతో స్లోగా 30 కోట్లకు చేరువుగా వచ్చాడు నితిన్. రవితేజ ఒకప్పుడు టాప్ లెవెల్లో ఉన్న రవితేజ ప్రస్తుతం 20 కోట్లకు పడిపోయాడు. సరైన విజయం కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నాడు గోపిచంద్. అది వస్తే ఈయన మార్కెట్ దాదాపు 18 కోట్ల వరకు ఉంది. శర్వానంద్ శతమానం భవతి, మహానుభావులు లాంటి సినిమాలు శర్వానంద్ మార్కెట్ పెంచేశాయి. ఈయనకు సరైన హిట్ పడితే 20 కోట్ల వరకు మార్కెట్ పెరగడం ఖాయం. అఖిల్ ఇప్పటి వరకు అక్కినేని బుల్లోడికి హిట్ పడలేదు, కానీ తొలి సినిమా అఖిల్ తొలి రోజే 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. సరైన హిట్ పడితే ఖచ్చితంగా 20 కోట్ల వరకు అఖిల్ మార్కెట్ పెరగడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కనిపిస్తున్న ఛానల్ లోగోని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నోటిఫికేషన్స్ రావడానికి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.